తెలుగుదేశం పార్టీ పరిషత్ ఎన్నికలను బాయ్కాట్ చేసిందంటూ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు స్వయంగా పార్టీ అధినేత ప్రకటించడంతో అందరూ వేరే చేసేదేమీ లేక నచ్చని వాళ్ళు రాజీనామాలు చేస్తున్నారు నచ్చిన వాళ్ళు అంటే ఒక రకంగా చెప్పాలంటే వీర అభిమానులు వీర భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం సరైందే అంటూ వాళ్ళు కూడా తానా అంటే తందానా అంటున్న పరిస్థితి కానీ కొంతమంది కేడర్ మాత్రం మేము ఆల్రెడీ నామినేషన్స్ వేసేసాము మేము ఎన్నికల బరిలో ఉన్నాము మేము కంటిన్యూ అవుతాము అని చెప్పి ఒక ధిక్కార స్వరం వినిపిస్తున్నారంట వాస్తవానికి టీడీపీ అయితే బాయ్కాట్ చేసింది కానీ రేపు ఖచ్చితంగా ఎన్నికల సమయంలో అక్కడ తెలుగుదేశం పార్టీ సింబల్ కూడా ఉంటుంది సైకిల్ గుర్తు కనిపిస్తుంది ఎవరైనా సైకిల్కి ఓటు వేయాలంటే వేయొచ్చు తప్పేం లేదు కాకపోతే చంద్రబాబు నాయుడు గారు అంటే టీడీపీ మాత్రం ఎన్నికల్ని బాయ్కాట్ చేసామని చెప్పుకుంటుంది తప్ప ఒక రకంగా అదంతా ఉత్తుత్తి బాయ్కాట్ అనమాట అది ఇప్పుడు కొంతమంది చెప్తున్న మాటలు ఒక రాజకీయ ఎందుకు ఎందుకంటే ఎవరైతే ఆల్రెడీ నామినేషన్స్ వేసేసారు ఎందుకంటే ఇప్పుడు నామినేషన్స్ డ్రా అనేది లేదు వెనక్కి తీసుకోవడానికి ఏమీ లేదు ఇప్పుడు కొత్తగా నామినేషన్లు వేయడానికి కూడా ఏమీ లేదు ఎందుకంటే పాతదే కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి ఆ ఏకగ్రీవాలు అలాగే ఉంటాయి ఆ నామినేషన్స్ అలాగే ఉంటాయి ఆ అభ్యర్థులు అలాగే ఉంటారు వాళ్ళు ఏం ఇతడు అయిపోయేది ఏమి ఉండదు ఆ ఛాన్స్ కూడా లేదు ఖచ్చితంగా ఓటర్లు కూడా ఒకవేళ టీడీపీకి ఓటు వేయాలంటే ఖచ్చితంగా అక్కడ వేయచ్చు అక్కడ ఆ గుర్తు కనిపిస్తే సైకిల్ గుర్తు అక్కడ బటన్ నొక్కొచ్చు తప్పేం లేదు అయితే ఇక్కడ బహిష్కరణ అంటే పూర్తిగా మేము బాయ్కాట్ చేసేస్తున్నాము మమ్మల్ని ఆ ఎన్నికల్లో ఈవీఎం మిషన్ నుంచి కూడా తొలగించేయండి అంటే అనేది కానీ అక్కడ అలాంటిది ఏమీ లేదు వీళ్ళ పార్టీ పరంగా నిర్ణయం తీసుకున్నారు ఒకవేళ ఓటర్లు అభిమానం ఉంటే ఓటు వేయచ్చు తప్పేం లేదు రేపొద్దున ఎన్నో కొన్ని స్థానాలు గెలుచుకుంటే మేము బాయ్కాట్ చేసినా సరే మమ్మల్ని ఆదరించారు అని చెప్పుకోవడానికి ఉంటుంది తెలుగుదేశం పార్టీకి ఒకవేళ అలా చేయకపోతే మేము బాయ్కాట్ చేసాం కాబట్టి ఎవరు ఓట్లు వేయలేదు అని చెప్పుకునే అవకాశం అంటే రెండు రకాలుగా అంటారు కదా తమ కత్తికి రెండు వైపులా పదునుంటుందని ఇప్పుడు టీడీపీకి బాయ్ కార్డ్ ద్వారా తన కత్తికి రెండు వైపులా పదునుంది అనే అవకాశాన్ని క్రియేట్ చేసుకోగలిగింది రేపు పొద్దున్న ఫలితాల తర్వాత ఎలాగైనా మాట్లాడచ్చు అనేది కానీ తెలుగు తమ్ముళ్ళు అంటే తెలుగుదేశం పార్టీకి చెందిన క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం అసహనంతో ఉన్నవాళ్ళు పార్టీకి దూరం అయ్యే పరిస్థితి ఉంటుంది అనేది ఇక్కడ కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట ఒకవేళ బహిష్కరించేసాము బాయ్కాట్ చేసేసాము అని చెప్పి తెలుగుదేశం పార్టీ చెబుతున్నా సరే రేపొద్దున ఫలితాల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఒక ఆసక్తికరమైన అంశం అప్పుడు ఒకవేళ నిజంగా ప్రజలు కూడా బహిష్కరిస్తే టీడీపీని తెలుగుదేశం పార్టీ ఏం సమాధానం చెప్పుకుంటుంది అనేది ఒకవేళ ప్రజలు బహిష్కరించకుండా తమ ఓటుని టీడీపీకి వేసి ఉంటే ప్రజల్లో మాకు ఇంకా ఆదరణ ఉంది మేము బాయికాట్ చేసినా సరే ప్రజలు మమ్మల్ని ఎంచుకున్నారు మమ్మల్ని ఎన్నుకున్నారు అని చెప్పుకోవడానికి ఉంటారు మరి చూడాలి ఏం జరుగుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి